జగన్ గారి పాలన బాగుందండి. లేనటువంటి వాళ్ళకి ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. చాలా సంతోషం. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సంఘటన ఇది. ఇన్నాళ్ళకు అందరి పేదవారికి అలా నిలవేరబోతుంది. సో మార్నింగ్ బస్సులు అలాట్ చేశారు. చక్కగా టిఫిన్ సెక్షన్ అన్నీ రెడీ చేశారు. వచ్చి ఉన్నాము. సో తర్వాత ఇచ్చిన స్థలాలు ఇళ్ళ స్థలాలు చూపిస్తామన్నారు. అండ్ అమ్మఒడి చాలా పథకాలు ఉన్నాయి. చాలా పథకాలు లేనటువంటి అందుతున్నాయి. వాలంటీర్స్ ద్వారా పెన్షన్స్ అండ్ స్కీమ్స్ ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటా. సో చాలా సంతోషంగా ఉంది జగన్ గారి పాలన. పేద వారికి ఇస్తున్న ఇల్లు విషయంలో చంద్రబాబు సమర్థ పోల్చారు కదా, ఏమంటారమ్మా చంద్రబాబు నాయుడు గారు పైన మీరు అంటే? అప్పుడు ఇస్తామన్నారు ఇవ్వలేదు, ఇప్పుడు జగన్ గారు ఇస్తున్నారు, అది సంతోషం. అంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలిసి వస్తా అంటున్నారు, ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయంట? ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే జగన్ గారికే అంటున్నారు. అంటే ఇంతమంది ఆదన్ గురించి ఏమంటారు, వీళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు? లేదండి, ఎవరికి డబ్బులు ఇవ్వలేదండి. జగన్ మీద గారు అభిమానంతోనే వస్తున్నారు అంతా. ఇప్పుడు వాలంటీర్స్ ఏర్పాటు చేశారు కదా, వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా ఉంది? వాలంటీర్స్ వ్యవస్థ రావడం వల్ల చాలా కమ్యూనికేషన్స్ ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు ఆధార్ సెంటర్లు కూడా పెట్టారు సచివాలయాల్లో. సో అది ఇంకా మనం ఒక ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేయడం కన్నా సచివాలయాల్లో ఆధార్ సెంటర్కి వెళ్తే మనకి 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది. అలాగే వాలంటీర్స్ ద్వారా ఏంటంటే ప్రతిదీ మనకి డోర్ టు డోర్ వచ్చి చెప్తారు. సో ఇప్పుడు ఇళ్ల పట్టాల విషయానికి వస్తే ఎంతో ప్రయాసం, ఎంతో కాలం చెదురు చూస్తున్న ఇళ్ల పట్టాలు ఇప్పుడు మన చేతికి అందుతున్నాయి ఈ తరడంలో. సో వాలంటీర్ వ్యవస్థ మాత్రం చాలా బాగుంది. అంటే ఇంతమంది మహిళ ఆధారణ చూస్తే మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ గారు వచ్చే అవకాశం, వచ్చే అవకాశం 100% ఉందని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు జనసేన పార్టీ? అంటే ఆయన అంటున్నారు కదా, నేను వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలా అయినా రానివ్వను అధికారంలోకి అంటున్నారు ఆయన. అంటే ప్రజల మొగ్గు ఎటువైపు ఉందో మనం చూసుకోవాలి కదా. అందుకనే ఇప్పుడు ఇప్పుడు ఈ ఆదరణ అంతా మీరు చూస్తున్నారు కాబట్టి ప్రజలు ఎక్కువగా ఎవరిని ఇచ్చేస్తున్నారు అన్నది చూస్తున్నారు. ఎందుకంటే ఇన్ని పథకాలు భవిష్యత్తులో మరి ఏ పరిపాలన చేయలేదు. సో జగన్ గారి పరిపాలన బాగుంది కాబట్టి ఇంతమంది వేల మంది వస్తున్నారు, తరలి వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో. పథకాలు మాత్రం ఇస్తున్నారు, ఉద్యోగ కల్పన లేదు. యువత చాలా మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారంటున్నారు. యువత నిరుపేదంగా ఉన్నారు అంటే అది అవాస్తవం అండి. ఎందుకంటే మరి లక్షల మంది సెక్రటరీ వ్యవస్థ నెలకొల్పబడింది ఉద్యోగాల ద్వారానే కదా. గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మేము ఉన్నారు అంటే అందరూ మరి జగన్ గారు ఇచ్చిన అవకాశమే కదా. ఒక్క మాటలో జగన్ గారి గురించి ఆంధ్రప్రదేశ్ మహిళగా ఏం చెప్తావమ్మా? జగన్ గారు ఒక మాటలో చెప్పాలంటే నమ్మకం అని చెప్పాలన్నమాట. ఇప్పుడు ఆ నమ్మకంతోనే ఇంతమంది వేలాది మంది వయసు తారతమ్యం లేకుండా ప్రయాసపడి వస్తున్నారు మార్నింగ్ నుంచి, ఇంకా వస్తూనే ఉన్నారు. అంటే ఇది ఒక్కటే సరిపోతుందేమో. ఇప్పుడు ఆయనే రావాలి, మాకు మంచి పని జరిగింది. ఇల్లు 20 సంవత్సరాల నుంచి ఇల్లు అద్దెలు కట్టుకోలేక ఉన్నాము. ఇప్పుడు ఇల్లు వస్తుంది, మాకు ఇంతకన్నా సంతోషం ఏమి లేదు. పేదవాళ్ళకే ఇస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. ఇలాంటి చోట మాకు ఇల్లు రావటం అంటే చాలా గర్వంగా ఉంది. జగన్ అన్న ఒక్కడే చేయగలడు ఇల్లు కట్టుకొని. మేము చూపిస్తాం, ఉండి చూపిస్తాం ఇక్కడ. అంటే చంద్రబాబు సమర్థ పోల్చారు, ఒక సెంటు భూమి ఏం సరిపోతుందంటే? ఏం సరిపోతుందంటే మాకు అది దేవాలయంతో సమానం. ఆయన అలా పోల్చడం ఆయన అహంకారానికి నిదర్శనం అని తెలియజేస్తున్నాం మేము మాత్రం. జై జగన్. అంటే గత ప్రభుత్వ పరిపాలన ఇప్పుడు పరిపాలన వ్యత్యాసం ఏంటంటే? వ్యత్యాసం ఏమంటాం, లేని వాళ్ళకి మాత్రం ఈ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుంది. ఆ ప్రభుత్వంలో అయితే వాళ్ళు డబ్బున్నోళ్ళు, వాళ్ళకే జరిగినాయి పనులు మాత్రం. అప్పుడు పెన్షన్ మాత్రం ఎంత లైన్ ఉండేదో మీరు ఒకసారి వీడియోలు తీసి చూసుకోండి. ఇప్పుడు ఇంటింటికి 5 ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. మీరు ఆ ప్రభుత్వంతో మీరే పోల్చుకోండి, మేము చెప్పక్కర్లేదు. జై జగన్. అంటే ఇంతమంది ఆధారణ ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్ గారు వస్తారు, గెలుస్తారని మా అది పూర్తి నమ్మకం. జగన్ గెలుస్తాడు, జగనే కావాలి, జగనే వస్తాడు. పథకాలు బాగానే ఉన్నాయి, అమ్మఒడి బాగానే ఉన్నాయి, విద్యా దీవెన గానీ 40 సంవత్సరాలకు గానీ అన్ని దీవెలు అన్ని బాగానే ఉన్నాయి. వచ్చేది జగనే, మళ్ళీ జగనే కావాలి మాకు కూడా. మాకు పింఛన్లు కూడా బాగా వస్తున్నాయి, పింఛన్ వస్తుంది. మాకు సొంత ఇల్లు ఇచ్చారు, మాకు చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు కూడా ఇలాగే. అంటే గత ప్రభుత్వ పరిపాలన ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది, ముందు దానికంటే ఇప్పుడు చాలా బాగుంది. మళ్ళీ జగన్ గారు వస్తారు అదే నమ్మకం మాకు, మాకు అదే నమ్మకం. ఆడవాళ్ళు అర్ధరాత్రైనా రోడ్డు మీద నడుస్తున్నా అంటే దిశ తీసుకొచ్చింది జగన్ గారే కారణం. మళ్ళీ ఆయనే వస్తాడు, మళ్ళీ ఆయనే వస్తాడు. బాగానే ఉందయ్యా, బాగా అన్ని పింఛన్లు అన్ని బాగానే ఇచ్చిండు, అమ్మ ఒళ్ళు ఇల్లు అన్ని బాగానే ఇచ్చిండు. ఈసారి కానీ మా జగన్ అన్నే వస్తాడు.